సింధూస్ కిచెన్కి స్వాగతం. పల్లీలు అలానే పుదీనాతో ఎప్పుడైనా పచ్చడి చేశారా? చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకి రోటీలోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ 1, పల్లీలు 1/2 కప్ వరకు పడతాయి. ఎండుమిర్చి 10, కారాన్ని బట్టి చూసి వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు 8 వేసుకుని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి మనకి ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. సో 3 మినిట్స్ తర్వాత ఒక టొమాటో, పుదీనా 100 గ్రామ్స్ వరకు ఉంటుంది నేను వేసుకున్నది, కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ కుక్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ అంత చింతపండు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలిసేలాక బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయనక్కర్లేదు. మనకి గట్టిగా వస్తుంది పచ్చడి. రైస్లోకి ఇలా అయితే చాలా బాగుంటుంది. పచ్చడి పక్కన పెట్టేసుకుని తాలింపు పెట్టేసుకుందాం. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుని, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 7, ఇంగువ చిటికెడు, పసుపు 1/2 టీ స్పూన్, అలాగే కరివేపాకు 3 రెబ్బలు వేసుకున్నాను. దీన్ని ఒక్కసారి వేయించేసుకుందాం. ఇలా వేగిపోయిన దాన్ని పోపు మనం పచ్చళ్ళలో యాడ్ చేసుకోవడమే. మీరు టిఫిన్లోకి పల్చగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కలుపుకోండి, అంతే. చాలా రుచిగా ఉంటుంది ఈ రోటి పచ్చడి. ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి సింధూస్ కిచెన్లో. మరి వీటి కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్నే ఆప్షన్ని ట్యాప్ చేస్తే నేను ఇలాంటి రెసిపీస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. వీడియో నచ్చిందిగా? నచ్చకుండా ఉండదు. మరొక లైక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. మీరు వేరే రెసిపీస్ ఏమైనా చూడాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అవి షేర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.